హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఒక్కొక్కసారి మనకు ఎర్రర్ వస్తూ ఉంటుందండి. మన హార్డ్ డిస్క్ డిస్ప్లే అయితే అవ్వదు. అటువంటప్పుడు మనం ఏ విధంగా డేటా అనేది లాస్ లేకుండా మనం హార్డ్ డిస్క్లో ఉన్న డేటాతో పాటు రికవరీ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. స్క్రీన్ మీద చూడండి, మన హార్డ్ డిస్క్ వచ్చేసి ఒకటి ఎర్రర్ అయితే చూపించండి. చూడండి, డిస్క్ 0 అని ఉంది, పైన ఉన్నది సి డ్రైవ్ అండి. సో ఈ హార్డ్ డిస్క్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కింద డైనమిక్ ఫర్ అగైన్ డిస్క్ అని వచ్చింది కదా, ఇక్కడ మనకు ఎటువంటి డేటా అనేది లేదు. సో ఇటువంటి అప్పుడు దీన్ని ఏ విధంగా అప్పుడు సాల్వ్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా ఒకసారి క్లోజ్ అయితే చేస్తున్నాను. దిస్ పీసీపై క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు దిస్ పీసీలో రెండు పార్టిషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. రెండు కూడా సి డ్రైవ్, ఇది M.2 సంబంధించిన SSD అండి. సో దీంట్లోనే రెండు పార్టిషన్లు అయితే చేశాను. మనకు 2 TBకి సంబంధించిన హార్డ్ డిస్క్ అయితే లోపల అయితే ఉంది. ఈ హార్డ్ డిస్క్ వచ్చేసి మనకు 2 TB అండి. ఇది సీగేట్కి సంబంధించిన హార్డ్ డిస్క్. ఈ డిస్క్ అనేది మనకు కనిపించట్లేదు. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం దిస్ పీసీపై రైట్ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మేనేజ్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు కంప్యూటర్ మేనేజ్మెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఈ ట్యాబ్లో మనకు స్టోరేజ్ అని ఉంటుంది. ఈ స్టోరేజ్ కింద మనకు డిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, దీన్ని డబుల్ క్లిక్ అయితే చేయండి. ఓకే, మనకు సికి సంబంధించిన హార్డ్ డిస్క్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కింద డైనమిక్ ఫర్ అగైన్ డిస్క్ అని ఉంది కదా, దీన్ని అయితే మనం ఇప్పుడు డేటా అనేది లాస్ లేకుండా సాల్వ్ అయితే చేద్దాం. చూడండి, డిస్క్ 1 డైనమిక్ ఫర్ అగైన్ అని చెప్పి ఎర్రర్ వచ్చింది కదా. ఈ ఎర్రర్ దగ్గర మనం రైట్ క్లిక్ అయితే చేయండి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకు కన్వర్ట్ టు బేసిక్ డిస్క్ అని క్లిక్ చేసినట్లయితే మీ డేటా అంతా కూడా లాస్ అవుతారండి. సో మనకు ఇంపుట్ ఫర్ అగైన్ డిస్క్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇది కరెక్ట్గా చూసుకుంటే డేటా లాస్ లేకుండా ఉండాలనుకుంటే ఇంపుట్ ఫర్ అగైన్ డిస్క్ అని క్లిక్ చేయాలి. అటువంటప్పుడు మనకు డేటా అనేది లాస్ లేకుండా వస్తుందండి. సో ఇక్కడ మనకు టిక్ మార్క్తో వస్తుంది, ఇవేం క్లిక్ చేయకండి. ఒకవేళ పార్టీషన్ చూసుకోవాలనుకుంటే డిస్క్ క్లిక్ చేయండి. ఓకే, డిస్క్ 1 ఓకే. అలాగే మన హార్డ్ డిస్క్లో ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయో అన్ని పార్టీషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. దీని యొక్క సైజుతో సహా ఒక్కొక్క పార్టీషన్ 500 GBతో నేను క్రియేట్ అయితే చేశాను. సో ఓకేపై క్లిక్ చేయండి. మనకు వితిన్ 2-3 సెకండ్స్లో మనకు డిస్క్ అనేవి అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయండి. సో ఇవన్నీ ట్యాబ్లో ఓపెన్ అయిపోయినాయి, ఇవన్నీ క్లోజ్ చేసేయండి. చూడండి, ఇక్కడ మనకు పార్టిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఇందాక కనిపించిన ఇక్కడ ఎర్రర్ అనేది పోయిందండి. ఈ విధంగా మనం డేటా లాస్ లేకుండా రికవర్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఇంపుట్ బేసిక్ అని ఉంది కదా, ఈ బేసిక్ అని క్లిక్ చేశారంటే డేటా అనేది లాస్ అవుతుంది. చాలామంది కూడా ఈ కన్వర్ట్ టు బేసిక్ డిస్క్ అని క్లిక్ చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా డేటా ఇంపుట్ అది చేసుకోవాలండి, ఇంపుట్ ఫర్ అగైన్ డిస్క్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం దిస్ పీసీపై క్లిక్ చేసి చూడండి, మనకు ఈ 4 హార్డ్ డిస్క్లో కూడా డేటా అనేది రికవర్ అయితే చేయగలిగాము. సో ఇది 2 TB హార్డ్ డ్రైవ్ అండి. సో మీరు ఏ చిన్న పొరపాటు చేసినా దీంట్లో ఉన్న డేటా అంతా కూడా కోల్పోవడం అది జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఎర్రర్ వచ్చినప్పుడు ఈ విధంగా ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.